చంద్రబాబు నాయుడు రాజశేఖర్ రెడ్డి గారు కొన్నటువంటి స్థలంలో ఆ తర్వాత ఆయన చనిపోయిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి నడిపాడు 5 సంవత్సరాలు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాలు నడిపాడు. 2017 ఆఖరులో ఇక్కడ శంకుస్థాపన చేశాడు టిట్కో అని. చేసి 2 ఫేజ్లు పెట్టాడు, ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్. సెకండ్ ఫేజ్ మొదలెట్ల ఫస్ట్ ఫేజ్ లో 3,400 ఇళ్లు కట్టి మొదలెట్టి దాంతో 25% పైన కట్టినటువంటి ఇళ్లు 1200. 800 కోట్ల రూపాయలు ప్రాజెక్టు కి చంద్రబాబు చెల్లించినటువంటి డబ్బు 180 కోట్లు. ఆ 180 కోట్లలో కూడా లబ్ధిదారుల దగ్గర 25 కోట్ల రూపాయలు వసూలు చేశాడు. అంటే మీ దగ్గర దీనికి టిక్కోలో సెంట్రల్ గవర్నమెంట్ ఇంటికి 150,000 ఇస్తుంది. అది ఒక 135 కోట్లు పట్టుకొచ్చాడు. ఈ ఒక 25 కోట్లు 160 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర మీ దగ్గర పోగేసుకొచ్చి ఆ డబ్బులు కాంట్రాక్టర్ కి ఇచ్చి సిగ్గు లేకుండా ఈ రోజు చెబుతాడు నేను కట్టినటువంటి వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఓపెన్ చేస్తున్నాడు అని చెప్పి. ఈ రోజు 600 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వ డబ్బు ఖర్చు పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. దాంతో 300 స్క్వేర్ ఫీట్ ఇల్లు రూపాయి కట్టించుకుని ఉచితంగా ఇచ్చారు.